नमस्ते తెలంగాణలో ఎప్పుడైతే కమలం గులాబీ దళం మీద దండెత్తడం ప్రారంభించిందో కేసీఆర్ కి వ్యక్తిగతంగా కూడా అసమ్మతి రాగం మొదలైందో ముప్పేట దాడి ఈడి సిబిఐ లేకపోతే స్కామ్ల వంకతో ఈ సిబిఐ లిక్కర్ స్కామ్తో ఎమ్మెల్సీ కవిత పేర్లు బయటికి రావటం చార్జ్షీట్లో ఒక పక్క అసమ్మతి రాగం మొదలవటం ఇంకో పక్క గులాబీ తన జైత్రయాత్ర దండయాత్ర నాలు ఏదైనా మొదలు పెట్టడం ఇవన్నీ కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ప్రస్తుతానికి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి అయితే తెలంగాణలో అడ్డుకట్ట వేయాలనే ఆలోచనలో కేసీఆర్ కన్నా కూడా కవిత ఎక్కువ ఆలోచిస్తున్నారు ఒక అడుగు ముందుకేశారని చెప్పచ్చు ఎందుకంటే ఈరోజు టైమ్స్ నవ్ అనే ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతామా క్లియర్ కట్గా 2023లో వాళ్ళ పొత్తు ఎలా ఉంటుంది బీజేపీని అడ్డుకట్టు వేయడానికి అనేది సమాధానంగా చెప్పారు ఆమె చెప్పిన కారణాలు వేరైనా కూడా రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎంఐఎం పొత్తు అయితే కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతున్నట్టుగా కవిత మాటలు పెట్టి అర్థమవుతుంది అంటే తెలంగాణలో పిక్చర్ గ్రౌండ్ రియాలిటీలు ఎలా ఉందంటే రాబోయే రోజుల్లో ప్రస్తుతానికి బీజేపీని చాలా తక్కువ అంచనా వేశారని 20 నుంచి 25 స్థానాలతోనే సరిపెట్టుకుంటుంది బీజేపీ అని రాజకీయ విశ్లేషకులు కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నప్పటికీ రాబోయే రోజుల్లో తెలంగాణలో పెను మార్పులు ఉంటాయని అనుకుంటున్నారు రాజకీయ పరంగా బీజేపీ వైపుకి చాలా మంది నాయకులు కొడదూకుతారని అట్లాగే ఇప్పటికే బీజేపీ స్ట్రాటజీ కమిటీ అట్లాగే బిఎల్ సంతోష్ లేకపోతే తుషార్ వీళ్ళందరూ కూడా బండి సంజయ్ ఈటల రాజేందర్ నాయకత్వంలో ముందుకెళ్ళాలని ఒక మిషన్ 90 అనే టార్గెట్ తో ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తుంది దానికి ప్రజల నుంచి కూడా కేసీఆర్ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలకండ బీజేపీ వైపుకే ఓటర్లు మొగ్గు చూపుతారన్న ఒక టాక్ అయితే పాజిటివ్ టాక్ ఒకటి తెలంగాణలో బీజేపీ వాళ్ళకి కనబడుతుంది రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర లేకపోతే యాత్ర ఫర్ కాంగ్రెస్ అని ఆయన మొదలుపెట్టినప్పటికీ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో యథాస్థితి ఎక్కడికక్కడ సీనియర్ నాయకులు కానీ లేకపోతే అసమ్మతి రాగాలు కానీ మనం బుధవారం నాడు రేవంత్ రెడ్డి పాదయాత్ర కూడా అనుకున్న దానికన్నా కూడా వేరే ప్లేస్ కంటే మహబూబాబాద్ వైపు మళ్లించాల్సి వచ్చింది ఎందుకంటే పరకాల్లో దొంతిరెడ్డి మాధవ్ రెడ్డి నుంచి ఆయనకేం పెద్ద మద్దతు కానీ లేకపోతే రూట్ మ్యాప్ రాకపోవడంతో రేవంత్ రెడ్డి తన పాదయాత్రని పరకాల నుంచి మహబూబాబాద్ పరకాలు రాకుండా మహబూబాబాద్కి మలుచుకున్నారు ఇది కాంగ్రెస్ లో ఇది నడిచే చరిత్ర నడుస్తున్న చరిత్ర కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ వీక్ అవుతుంది బీజేపీ బలపడుతుందో వెంటనే కూడా బీఆర్ఎస్ తన ఎత్తుకి పై ఎత్తులు వేస్తుంది ఎట్లాగైనా కమలానికి అడ్డుకట్టు వేయాలి అనే ఆలోచనతోనే కవిత వాళ్ళు తన స్పష్టంగా ఇవాళ నేషనల్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ కి తలుపులు తెరిచే ఉన్నాయని తమతో పొత్తుకి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎప్పుడైనా కూడా పొత్తుతోనే ముందుకెళ్లొచ్చు అనే ఒక ఇండికేషన్ అయితే సిగ్నల్ అయితే క్లియర్ గా తెలంగాణ ప్రజలకి కవిత నోటి వెంబడి ఈ రోజు వచ్చింది అనుకోవచ్చు అప్పటి నుంచో కూడా రాజకీయ విశ్లేషకులు కూడా అనుకుంటున్నారు ముందుగా గానీ లేకపోతే ఎన్నికల తర్వాత గానీ కాంగ్రెస్ ఎంఐఎం అట్లాగే బీఆర్ఎస్ కలుస్తాయని అదేదో ఇవాళ కవిత ఎమ్మెల్సీ కవిత ద్వారా క్లియర్ గా అర్థమైంది అయితే ఇప్పుడు బీజేపీకి అడ్డుకట్టు వేయాలంటే తెలంగాణలో ప్రస్తుతం ఏఎంఐఎం ఐఎన్సీ బీఆర్ఎస్ ఈ మూడు కలిసి పొత్తికెళ్తే తప్ప బీజేపీకి అడ్డుకట్టు వేయలేము అనేది ఒకటి ఒక సినారీ అయితే తెలంగాణలో బీఆర్ఎస్కి అర్థమైందని చెప్పి అనుకుంటున్నారు మరి నిజంగానే బీజేపీకి గ్రౌండ్ అంత పట్టుందా లేకపోతే ఏమన్నా సీనియర్ నాయకులు కానీ జలానికి రెడీగా ఉన్నారా బీజేపీ గురించి తెలంగాణలో ఎందుకు అంత ఆలోచిస్తున్నారనేది రాజకీయ విశ్లేషకులు కానీ ఎందుకంటే ఎన్ని సర్వే సంస్థలు చేసినా కూడా మ్యాక్సిమం స్థానాలు బీజేపీకి 20 నుంచి 25 మించి రావంటున్నారు మరి వీళ్ళు ముందస్తుగానే అనుకుంటున్నారా లేకపోతే కాంగ్రెస్ నుంచి అయితే ప్రస్తుతానికి రాహుల్ గాంధీ క్లియర్ గా తెలంగాణ వచ్చినప్పుడు వరంగల్ బహిరంగ సభలో కూడా చెప్పారు ఎవరితో పొత్తులు ఉండవని అట్లాగే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా మేము ఎవరితో కూడా పొత్తులు ఉండమని చెప్పినప్పటికీ కవిత ఈ రోజు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ అంటే బుధవారం నాడు ఇచ్చిన ఈ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ మరి రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయి తెలంగాణ రాజకీయాల్లో అనేది మనం వేచి చూడాలి ప్రస్తుతానికి అయితే మాత్రం బీజేపీ బలపడుతోందన్న బాధనికి ఈ రోజు కవిత ఇచ్చిన సమాధానం మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ఇచ్చిన సమాధానం బీజేపీ తెలంగాణలో నిజంగానే బలపడుతోంది అన్న వాదనని ఏకీభవిస్తున్నట్టుగా ఉంది.